గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వదిలిన పళ్లతో నమిలి తినలేకపోతున్నారా? తీసి పెట్టుకునే పళ్ల సెట్తో ఇబ్బంది పడుతున్నారా? ఫిక్స్డ్ దంతాలు అమర్చడంలో ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటి? ఆధునిక దంత వైద్యంలో ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే పద్ధతుల గురించి పార్థ డెంటల్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో పాటున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, ఈ పళ్ళ నుంచి ఏదైతే చిగుళ్ళు ఉన్నాయో వాటిలో నుంచి బ్లీడింగ్ అవుతుంటే పళ్ళు లూజ్ అవుతాయి, ఇది నిజమే అంటారా? నిజంగానే లూజ్ అవుతాయి. చాలా వరకు కూడా పేషెంట్కి కూడా అర్థమవ్వదు, మేము ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే ఎవరికైనా కూడా చిగుళ్ళలోంచి బ్లీడింగ్ అవుతుంది తప్ప, అంటే నెత్తురు కారుతుంటుంది తప్ప, పెయిన్ అనేది లేకపోవడం వల్ల ఐడెంటిఫై చేయలేరు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ మధ్య కాలంలో అత్యధికంగా కేసెస్ చూసేవేంటి, చిన్న వయసులోనే పళ్ళు లూజ్ అయిపోయి వస్తున్నారు. అంటే 20ల్లో పళ్ళు లూజు కదిలిపోతున్నాయి మేడం, పడిపోతున్నాయి అని వస్తున్నారు. 30ల్లో వస్తున్నారు, 40ల్లో వస్తున్నారు, కొంతమంది 40-50ల్లో వస్తున్నారు. ఏ వయసు వాళ్ళకైనా కూడా 60 ఏళ్ళు వచ్చినా పళ్ళు లూజ్ అయిపోయి పడిపోవాల్సిన అవసరం లేదు. కేవలం చిగుళ్ళు బలహీనపడడం వల్ల, చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్ అవ్వడం వల్ల మాత్రమే పళ్ళు లూజ్ అయిపోయి పడిపోతాయి. దాన్ని మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి? స్టార్టింగ్లో మీకు ఇలా కనిపిస్తుందండి, చిగుళ్ళు లూజ్ అయిపోతే ఇనీషియల్గా మీరు చూసుకుంటే ఇలా చిన్నగా కలర్ మారడము, మీరు పళ్ళు తోముకుంటుంటే నెత్తురు రావడము, చిగుళ్ళు అనేవి బలహీనపడి పైకి వెళ్ళిపోతూ ఉండడము, ఆ తర్వాత కొంచెం చీమ్ పడడం, పళ్ళ మధ్యన గ్యాప్స్ ఏర్పడడం లాంటివి కనపడతాయి. సో ఇలా మీరు కనిపించినప్పుడే రాగలిగారు అనుకోండి డాక్టర్ దగ్గరికి, చాలా ఈజీ, సింపుల్ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా దీన్ని నార్మల్కి తీసుకురావచ్చు. మళ్ళీ చిగుళ్ళు అనేవి కొంచెం డెవలప్ అవుతాయి, ఇన్ఫెక్షన్ పూర్తిగా అరికట్టచ్చు. లేదు, మీరు లేట్ చేశారు అలాంటప్పుడు ఏమవుతుంది, ఇది కండిషను, మొత్తం చూసారా బుడిపిల్లలాగా చీమ్ పట్టేసింది, కంప్లీట్ పళ్ళు పొడవుగా అయిపోయినాయి, అంటే కిందనంతా కూడా బోన్ లాస్ అయిపోతుంది. కిందనే ఎముక ఉంటుంది, పంటిని పట్టుకునే ఎముక, ఆ ఎముకని ఈ ఇన్ఫెక్షన్ తినేయడం వల్ల పళ్ళు లూజ్ అయిపోవడం లాంటివి జరుగుతాయి. మీరు ఈ దశలో వచ్చిన చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది, అది చేయించుకోవడం వల్ల మీ సొంత పళ్ళు ఊడిపోకుండా మీకు లైఫ్ టైం ఉంటాయి. అలా కాదని మీరు అశ్రద్ధ చేస్తే బై డీఫాల్ట్ మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా పళ్ళు అనేవి తయారైపోతాయి, మొత్తం నోట్లో పళ్ళన్నీ తీసేసి ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టాల్సి వస్తుంది. నా ఎక్స్పీరియన్స్ వరకు ఏంటంటే పేషెంట్లు అందరూ ఇలా నోట్లో పెట్టుకుని ఉంటున్నారు, ఇవి తినడానికి కానీ మాట్లాడడానికి కానీ పనికిరావు. ఇంట్లో మనుషులకు కూడా షేర్ చేసుకోవట్లేదు, ఇలా నా పళ్ళ పరిస్థితి ఇలా ఉంది, మొత్తం అన్నీ లూజ్ అయిపోయినాయి, నేనేం తినడానికి రావట్లేదు, నవ్వడానికి రావట్లేదు, నోట్లోంచి స్మెల్ వస్తుంది అని ఇంట్లో ఉండే సొంత మనుషులు, అంటే భార్యకి చెప్పడం కానీ ఇంట్లో పేరెంట్స్కి చెప్పడం కానీ చెప్పకుండా దాచిపెట్టుకుంటున్నారు. అది నా పేషెంట్స్ దగ్గర నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్. అలా చేయొద్దండి, ఇలాంటి జబ్బు కనుక నోట్లో ఉంటే అత్యంత ప్రమాదకరం. ఇది ఇలా పళ్ళ వరకు చిగుళ్ళ వరకే ఆగిపోదు, మన అన్నం తినేటప్పుడు మన కడుపులోకి వెళ్తుంది, ఇతర ఆర్గన్స్ లంగ్స్, లివర్, కిడ్నీలు కూడా ఇన్ఫెక్ట్ అయ్యి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో నోట్లో ఎవరికి ఇలాంటి పరిస్థితులు ఉన్నా వెంటనే ట్రీట్ చేయించుకోవడం మంచిది. ట్రీట్మెంట్స్ 100% క్యూర్ అవుతుంది, మళ్ళీ నార్మల్కి అయ్యే అవకాశం ఉంది. ఎస్ డాక్టర్, స్మైల్ డిజైనింగ్ ఎవరికి చేస్తారు? దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ లాంటిది ఏమైనా ఉంటుందంటారా? నై, స్మైల్ డిజైనింగ్ ఎవరికైనా చేయొచ్చు మనం. ఎవరికైనా కూడా పళ్ళు వరుస కరెక్ట్గా లేదు, మనం నవ్వినా మాట్లాడినా అందంగా కనిపించట్లేదు అనే ఒక ఫీలింగ్ ఉండేవాళ్ళకి, యాక్సిడెంట్స్లో పళ్ళు వరుస పాడైపోయిన వాళ్ళకి, వాటర్లో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల రంగు మారిన పళ్ళు ఉంటాయి, అలా రంగు మారిన పళ్ళు ఉండేవాళ్ళకి, మూడవది డెలివరీలో కానీ మెనోపాజ్లో కానీ షుగర్ బీపీ అంటే 40-45 దాటిన ఆడ కానీ మొగ కానీ ఎవరికైనా కూడా పళ్ళు వరుసలో తేడాలు వస్తాయి. అలా గ్యాప్స్ వచ్చేసిన వాళ్ళకి, పళ్ళు జారిపోయిన వాళ్ళకి కానీ వీళ్ళందరూ కూడా స్మైల్ డిజైనింగ్ చేయించుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి? స్మైల్ డిజైనింగ్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్. స్మైల్ డిజైనింగ్ చేసుకున్నారు అని పక్క మనిషికి కూడా గుర్తుపట్టలేనంత న్యాచురల్గా పార్థ డెంటల్లో స్మైల్ డిజైనింగ్ చేయగలము. అంతే న్యాచురల్, అంతే అడ్వాన్స్డ్గా ఉండే మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. మూడోది, మనకి ఎప్పుడైతే స్మైల్ డిజైనింగ్ చేయించుకున్నామో మనకుండే లోపాలు కరెక్ట్ అవ్వడం వల్ల బాగా కాన్ఫిడెంట్గా ఉంటాము, కాన్ఫిడెంట్గా మాట్లాడతాము, కాన్ఫిడెంట్గా మనం తోచిన పనులు చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని ఇమేజెస్ మీకు చూపించాలంటే, సీ, కొంత వయసు వచ్చిన తర్వాత లేడీస్లో కానీ మెన్లో కానీ పళ్ళు వరుస ఇలా పాడైపోతుంది, అంటే పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం, పళ్ళు జారిపోవడం, పళ్ళు ఎత్తు రావడం లాంటివి కనపడతాయి. సో ఇలాంటి కండిషన్స్లోని లైఫ్ అంతా ఉండడం చాలా కష్టము. దాన్ని మనం స్మైల్ డిజైనింగ్ చేయించుకుంటే అబ్సల్యూట్గా ఇలాంటి రిజల్ట్ వస్తుంది. పేషెంట్ చాలా హ్యాపీగా ఉన్నారు, ఏజ్ కూడా 35-36 కన్నా ఎక్కువ ఉండవు. సో లైఫ్ అంతా ఇలా ఉండాల్సిన అవసరం అబ్సల్యూట్గా లేదు. అలాగే ఇప్పుడు మనకి ఇలా యాక్సిడెంట్స్లో పళ్ళు విరిగిపోయాయి అనుకుందాం, విరిగిపోతే ఇలా పాడైపోతాయి, దవడ ఎముకలు పాడైపోతాయి, పళ్ళు కూడా పాడైపోతాయి, ఇలా లైఫ్ టైం ఉండాల్సిన అవసరం లేదు. స్మైల్ డిజైనింగ్ రిజల్ట్ అనేది ఇలా ఉంటుంది, పేషెంట్ ఫేస్ కూడా ఇంత బ్యూటిఫుల్ చేంజ్ వస్తుంది స్మైల్లో కూడా, ఈ స్మైల్కి ఈ స్మైల్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూసారు కదా, ఇంత మంచి రిజల్ట్ వస్తుందండి. సో అలానే మనం రంగు మారిపోయిన పళ్ళు గురించి ఇందాక మాట్లాడాను నేను,
సో ఇలా రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి, పుట్టుకతోనే వస్తాయి ఇవి. చాలా మందికి నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల, సో ఇలా కూడా లైఫ్ అంతా ఉండాల్సిన అవసరం లేదు. ఇలా మార్చుకుని బ్యూటిఫుల్గా నవ్వచ్చు, మాట్లాడచ్చు, మన లైఫ్నే మొత్తానికి మనం మార్చుకోవచ్చు. సో స్మైల్ డిజైనింగ్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మనకుండే లోపాన్ని మనం కరెక్ట్ చేసుకోవడం తప్ప. కాకపోతే చాలామందికి తెలియడం లేదు, రీచ్ కావడం లేదు. అలా ఎవరైనా బయట సఫర్ అవుతుంటే కనుక పార్థ డెంటల్లో నలుగురు డాక్టర్స్ కలిసి మీ స్మైల్ని డిజైన్ చేస్తారు. ద బెస్ట్ అవుట్పుట్స్ ఉంటాయి, చాలా ట్రాన్స్ఫార్మేషన్, బ్యూటిఫుల్ ట్రాన్స్ఫార్మేషన్ ఉంటుంది ఫేస్లో కానీ, మాటల్లో కానీ, నవ్వులో కానీ. అలా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000. అది పార్థ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. సఫర్ అయ్యే వాళ్ళు వచ్చి ఫోటోగ్రాఫ్స్ చూసి ట్రీట్మెంట్ ప్యాటర్న్ తెలుసుకోండి. ఒకవేళ మీరు కన్విన్స్ అయితే కనుక బెస్ట్ స్మైలీ, బ్యూటిఫుల్ స్మైలీ మేము 100% ఇవ్వగలము. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకున్నా. హలో, కృష్ణారావు గారు. ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు మేడం. ఆ పాపకి కొంచెం పళ్ళు ఎక్కువ, పళ్ళు మీద పండు ఎక్కింది మేడం. సార్ కొంచెం గట్టిగా మాట్లాడరా సార్, వినపడట్లేదు. హలో, హలో సార్ చెప్పండి. మేడం నమస్తే. నమస్తే అండి. మా పాపకి కొంచెం ముందు పళ్ళు, పన్ను మీదకి పన్ను ఎక్కుతుంది మేడం, సందడవుతున్నాయి. ఎంత వయసు సార్ పాపకి? 15 ఇయర్స్ ఉంటాయి మేడం. 15 సంవత్సరాలు. ఓకే. పళ్ళు వరుసలోని లోపాలు ఉన్నప్పుడు, అంటే పన్ను మీద పన్ను ఇలా ఎక్కడం కానీ, అంటే ఇర్రెగ్యులర్ టీత్ ఉండడం కానీ, ఎత్తుపళ్ళు ఉండడం కానీ, సందుపళ్ళు ఉండడం కానీ, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు పేరెంట్స్కి ఎలా కరెక్ట్ చేసుకోవాలి? ఒకటి, అందరికీ తెలిసింది క్లిప్పుల్ ట్రీట్మెంట్. క్లిప్పుల్ ట్రీట్మెంట్ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి? 12-13 సంవత్సరాల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. క్లిప్స్ ట్రీట్మెంట్లో భయాలు ఏంటి? క్లిప్లు అతికిస్తారు, పిల్లలు సరిగా చదువుకోగలరో లేరో, సరిగా తినగలరో లేరో, 2-3 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేయాలేమో అని భయం ఉంటుంది. అవసరం లేదు, క్లిప్స్ ట్రీట్మెంట్ కొన్ని నెలల్లోనే పూర్తవుతుంది. పిల్లలకి ఎటువంటి చదువు మీద ఇబ్బంది లేకుండా, ఫోకస్ తగ్గకుండానే ట్రీట్మెంట్ పాటి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంటుంది. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, మీ పాపకు కూడా చేయించండి. సో క్లిప్పులు పెట్టించండి, వెంటనే పళ్ళన్నీ నీట్గా వరుసలోకి వచ్చేస్తే బ్యూటిఫుల్ స్మైల్ ఉంటుంది. ఇది కూడా పర్మనెంట్ ట్రీట్మెంటు. మళ్ళీ చెప్తున్నాను, క్లిప్పులు తీసేయగానే మళ్ళీ యథావిధికి వచ్చేస్తాయని, ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ అని భయాలు చాలామందిలో ఉంటాయి. ట్రీట్మెంట్ తర్వాత రీటైనర్ అనే దాన్ని ప్రాపర్గా ఎవరైతే వాడతారో అసలు ఫెయిల్ అయ్యే అవకాశమే లేదు. పార్థాలో మీకు 100% రిజల్ట్ వచ్చేటట్టు ట్రీట్ చేయడంతో పాటు మళ్ళీ ట్రీట్మెంట్ ఫెయిల్ అవ్వకుండా జాగ్రత్తగా చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు చాలా వరకు కూడా, ఇప్పుడు క్లిప్పులు అంటే భయపడే వాళ్ళకి మనం అలైనర్స్ అనేది పెడతాము. ఇప్పుడు క్లిప్పులు వద్దు, అన్నీ అతికించి ఉంటాయి, అవి గుచ్చుకుంటాయి, మనం మాట్లాడలేము, సరిగా తినలేము అనే భయం ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఆన్సర్ ఇదే. ఇలా సన్న ట్రే వేసుకోవడం ద్వారా మీకుండే ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, దొంతు పళ్ళు, పన్ను మీద పన్ను ఎక్కడము, ఎలాంటి స్మైల్లో ప్రాబ్లంలో ఉన్న ట్రీత్లో ప్రాబ్లంలో కరెక్ట్ అయిపోతాయి. ఇది చూడండి ఎంత సింపుల్గా ఉంది. సేమ్ మీరు వేసుకునేటప్పుడు కూడా ఇంతే. ఇప్పుడు అమ్మాయి ఎలా 2 చేతులతో వేసుకుంటుందో మీ ఇంట్లో మీ పిల్లలు కానీ మీరు కానీ ఎవరైనా ఇలా వేసుకుంటే సరిపోతుంది. సో ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు అన్నం తినేటప్పుడు తీసేసి అన్నం తినచ్చు, అలాగే ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఇవి తీసి ఫంక్షన్ అటెండ్ అయ్యి రావచ్చు. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏమైనా మీటింగ్స్ లాంటివి కానీ, ఇంటర్వ్యూస్ లాంటివి కానీ, సెమినార్స్ లాంటివి కానీ ఉంటే ఇది తీసేసి మనకుండే మెయిన్ ఇంపార్టెంట్ అకేషన్ని, మీటింగ్ని ఫినిష్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. విదేశాల్లో ఉండే వాళ్ళకి డైరెక్ట్గా మాకు 2 సిట్టింగ్స్ వచ్చి మెజర్మెంట్స్ ఇచ్చి వెళ్తే సరిపోతుంది. ఈ ట్రేస్ అనేవి మీ ఇంటికే డోర్ డెలివరీ అవుతాయి. సో మీరు జస్ట్ ట్రేస్ మార్చుకుంటూ ఉంటే చాలు, డిజిటల్లీ మమ్మల్ని కనుక కాంటాక్ట్లో ఉంటే చాలు, బయట ఇతర రాష్ట్రాల్లో ఉన్న, విదేశాల్లో ఉన్నా కూడా మీ ప్రాబ్లమ్స్ కరెక్ట్ అయిపోతాయి. ఇంత సింపుల్గా, ఇంత అడ్వాన్స్డ్గా ఉంది. సో ఎవరు కూడా ఇంక ఎత్తుపళ్ళు ఉన్నాయి, వంకర పళ్ళు ఉన్నాయి, సందు పళ్ళు ఉన్నాయి అని భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, ఇది ఏజ్ వాళ్ళకైనా చేయొచ్చు. కేవలం టీనేజ్ పిల్లలకు మాత్రమే కాదు, 20లో 30లో బోన్ సపోర్ట్ చేస్తే 40లో కూడా ఈ చక్కగా ఈ అలైనర్ పెట్టుకుని మనకు ఉండే పుట్టుకతో వచ్చిన లోపాన్ని కరెక్ట్ చేసుకుని ద మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్తో లైఫ్ అంతా ఉండే అవకాశం 100% ఉంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నరేష్ గారు. ఎస్ చెప్పండి డాక్టర్. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? సార్ నమస్తే, చెప్పండి సార్. మేడం, నేను 2018లో పైన 3 లెఫ్ట్ రైట్ 3 పనులు పెట్టించుకున్నాను మేడం, కొంచెం ప్రాబ్లం అయిపోయి. అయితే ఇటు చివర అటు చివర దవడ దంతాలు ఉన్నాయి మేడం ఒక్కొక్కటి. సో ఇప్పుడు ఏమవుతుందంటే, నాకు ఆ ఈ పెట్టుడు పళ్ళకి ఒరిజినల్ పళ్ళకి మధ్యలో సందు ఏర్పడి ప్రతి తిన్న ఆహారం ఏదైనా సరే కొంచెం ఎత్తుంది మేడం. ప్రతిసారి అది బాగా డిస్టర్బ్ చేస్తుంది నేను. సో నేను తీసుకోవడం వల్ల ఏమైందంటే, అది అక్కడ క్యావిటీ ఏర్పడింది. ఇప్పుడు డాక్టర్ ఏమంటున్నారంటే, ఆ క్యావిటీ ఏర్పడింది కాబట్టి ఆ పన్ను కూడా దాన్ని కూడా కంప్లీట్ గా
ప్యాక్ చేసి కంప్లీట్ గా ఫుల్ ప్యాక్ చేయాలని చెప్పి చెప్తున్నాడు మేడం. నాకు ఇంకా 2 ఇయర్స్ అయింది నాకు ఇట్లా. ఇంకోటి ఏంటంటే ఆ చివరి పన్ను కనుక తీసేస్తే ఏమన్నా ఇబ్బంది అవుతుందా? కంప్లీట్ గా తీసేసి ఏం పెట్టుకోకుండా అట్లే ఓపెన్ గా పెడితే ఏమన్నా ఇబ్బంది అవుతుందా? ఎందుకంటే ఇప్పుడు మళ్ళా ప్యాకింగ్ అంటే నాకు అది పెట్టుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను నేను. మళ్ళీ అంటే నాకు ఆ ఫీలింగే నాకు చాలా భయంకరంగా అనిపిస్తుంది. మీరు ఎటువంటి సలహా ఇవ్వగలరు మేడం? ఇంకోటి ఏంటంటే రైట్ సైడ్ కూడా కొంచెం కొంచెం పన్ను దాంట్లో కూడా ఇరుకుతుంది. అది ఇంకా ప్రాబ్లం కాలేదు, బట్ అది కూడా అవుతుందండి. సో 2 మార్చుకోండి అని డాక్టర్ సలహా ఇచ్చారు. ఓకే సార్, గుడ్ క్వశ్చన్. చాలా మంది బ్రిడ్జిలు పెట్టుకుంటారు. బ్రిడ్జిలు అంటే ఒక పన్ను ఇంకో పన్ను సపోర్ట్ తోని ఇలా ఫిక్స్డ్ బ్రిడ్జెస్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ పక్క పళ్ళ మధ్యన గ్యాప్ ఏర్పడితే, అంటే న్యాచురల్ టీత్కి ఈ బ్రిడ్జ్ పెట్టుకున్న టీత్కి గ్యాప్ ఏర్పడినప్పుడు ఫుడ్ అనేది ఎక్కువగా ఇరుగుతూ ఉంటుంది. దీన్ని 2 విధాలుగా మనం అడ్రస్ చేయొచ్చు. ఒకటి, మనం అన్నం తిన్నప్పుడంతా కూడా మనం బ్రష్ చేసుకోవడం కానీ, డెంటల్ ఫ్లాస్ అని కానీ, ఇంటర్ డెంటల్ బ్రషెస్ అని కానీ ఉంటాయి. సో తిన్న తర్వాత ప్రతిసారి దాన్ని ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి ప్రాబ్లం రాదు. సో క్లీనింగ్ అనేది అలవాటుగా చేసుకోవాలి. జస్ట్ మన ఇంట్లో సింపుల్ మెయింటెనెన్స్ అది. లేదా మీకు డాక్టర్ గారు చెప్పినట్టు వెనకాతల పన్ను కూడా ఇంక్లూడ్ చేసి బ్రిడ్జ్ పెట్టుకోవడం. గట్టిగా ఉండే దంతాన్ని తీయించుకోకూడదండి, ఎందుకంటే అది మీరు నమిలి తింటానికి కానీ, అది జ్ఞానదంతం అయితే తీయించుకోవచ్చు. జ్ఞానదంతం కాకుండా నమిలి తినే పన్ను అయితే తీయించుకోవడం చాలా తప్పు. దాన్ని ఇంక్లూడ్ చేసుకుని ఇంకొక ఎఫ్పిడి పెట్టుకోవడమే కరెక్టు. ఈసారైనా పెట్టుకున్న తర్వాత రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది ఒకసారి చెకప్ చేయించుకోవడం, ప్రతి 6 నెలలు సంవత్సరానికి ఒకసారి క్లీనింగ్ చేయించుకోవడం, క్యావిటీస్ లాంటివి రాకుండా మనం జాగ్రత్త పడడం, ఫ్లాసింగ్, ఇంటర్డెంటల్ బ్రషెస్ లాంటివి వాడడం లాంటివి చేసుకుంటే కనుక మీరు ట్రీట్మెంట్ అనేది 2 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల వరకు సక్సెస్ఫుల్గా ఉంటుంది. బట్ డాక్టర్ గారు ఒకసారి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేసిన తర్వాత మన నోట్లో ఉండే పళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ మటుకు పేషెంట్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. సక్సెస్ రేట్ ఎక్కువ ఇవ్వాలి అంటే, ఎందుకంటే మనం ఏది వాడినా వాడకపోయినా నోట్లో ఉండే పళ్ళను మటుకు రోజుకి 4 సార్లు 5 సార్లు వాడుతూనే ఉంటాం. ఏదో ఒకటి తింటానే ఉంటాం, ఏదోటి మాట్లాడుతూనే ఉంటాం, ఏదైనా కూడా ఫస్ట్ నోట్లోకే వెళుతూ ఉంటుంది అది. సో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సార్, మీ కేసు ఇంకోసారి క్లినికల్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది టెంటేటివ్ ట్రీట్మెంట్ ప్లాన్ నేను చెప్పింది. మీరు ఒకసారి శ్రమ అనుకోకుండా మా దగ్గరికి రాగలిగితే, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, జస్ట్ ఫర్ సెకండ్ ఒపీనియన్ అన్నా పర్లేదు, మేము ఒకసారి చూసి దానికి చెప్పడానికి ప్రయత్నిస్తాం. లేదా మీ కన్సర్న్ మీరు ఆల్రెడీ ట్రీట్ చేస్తున్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీ కన్సర్న్ ఒకసారి మాట్లాడి చూడండి, ఆయన ఇంకేమైనా బెటర్ హెల్ప్ చేయగలుగుతారేమో చూద్దాం. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నరసింహారెడ్డి గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం సార్ చెప్పండి. నేను 4 మంత్స్ కింద మొత్తం పన్ను వీగేశారు. ఓకే, పన్ను కట్టించుకున్నాను. రైట్ మేడం. సార్ వింటున్నాను సార్, చెప్పండి. పన్ను కట్టించుకున్నాను, కిడ్నీ మొత్తం యూజ్ అయిపోయినా, ఎప్పుడు పోయినా ఆసనాలు ఏం రెస్పాన్స్ లేదు మేడం. రైట్ సార్, ఒకటి నేను చెప్పేది ఏంటంటే తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతోని కంఫర్ట్ ఉండదు సార్. ఎప్పుడు కూడా పళ్ళన్నీ లేని వాళ్ళు, నోట్లో ఒక్క పన్ను కూడా లేని వాళ్ళు, యాక్సిడెంట్స్లో పళ్ళుపోయిన వాళ్ళు, చిగుర్లు జబ్బుల్లో పళ్ళుపోయిన వాళ్ళకేంటి, నోట్లో ఒక్క పన్ను కూడా ఉండదు. అప్పుడు ఫస్ట్ మనకు కనిపించే ఆప్షన్ ఏంటంటే తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు అందరూ వాడేది. ఇందాక మీరు చెప్తున్నట్టు అది మీరు ఎంత బాగా డాక్టర్ గారు చేసినా కూడా అవి లూజ్ అయిపోవడం, మంచినీళ్ళు తాగితే తేలిపోవడం, మీరు మాట్లాడుతున్నప్పుడు 2 సెట్లు ఇలా పెదాల నుంచి ఇలా బయటికి రావడము లాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికంతా విసిగిపోయి పళ్ళ సెట్లు కట్టించుకున్నప్పటికీ కూడా పేషెంట్లు ఏం చేస్తారు, అవి వాడటం మానేయడమో, అసలు పళ్ళ సెట్లు లేకుండా ఉండడమో, అన్నం తినడం తగ్గించేయడమో, మెత్తగా ఎక్కువ ఉడికించుకుని దాన్ని తాగేయడమో లాంటివి చేస్తారు. ఇలాంటివి చేయడం వల్ల మీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటే బాడీలో ఉండే శక్తి సన్నగిల్లిపోతుంది, రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది, ప్రతి చిన్న పనికి పక్కన వాళ్ళ మీద డిపెండ్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. అలానే సైకలాజికల్ ఏంటంటే బయటికి వెళ్ళడాన్ని పూర్తిగా తగ్గించేస్తారు ఈ పళ్ళు సరిగా లేకపోవడం వల్ల. ఎలాగో వెళ్ళినా మనం ఎవరితో మాట్లాడలేం కాబట్టి మనం వెళ్ళడం వేస్ట్ అని ఇంట్లోనే ఉండడాన్ని అలవాటు చేసుకుంటారు. దీనివల్ల సైకలాజికల్ స్టేటు తొందరగా మనం వృద్ధాప్యంతో తొందరగా అనారోగ్యంతో బాధపడే అవకాశం ఉంటుంది. అలా ఉండాల్సిన అవసరం లేదు సార్. 100కి 100% మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇప్పుడు ఉన్నారు మొత్తం పళ్ళన్నీ తీసేశారు. ఇలాగా పళ్ళన్నీ తీసేస్తే ఇప్పుడు ఇవి నోట్లో మేము పెట్టినవి ఫిక్స్డ్ పళ్ళు. ఇలా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకొని హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. మీరు దగ్గినా తుమ్మినా ఏం చేసినా ఇవి ఊడి చేతిలోకి రావు, ఎందుకంటే ఇవి ఫిక్స్డ్ కాబట్టి పర్మనెంట్గా ఉంటాయి. హ్యాపీగా తినొచ్చు, హ్యాపీగా మాట్లాడచ్చు.
మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా 0404142000, దానికి ఒకసారి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి రండి. ఇంకా మరిన్ని ఫోటోగ్రాఫ్స్ చూపిస్తాము, మరింత మీరు డాక్టర్ గారితో మాట్లాడచ్చు. సో ఎవరు కూడా పళ్ళు లేక తినలేక మాట్లాడలేక బాధపడాల్సిన అవసరం 1% కూడా లేదు. మేము చేస్తున్నాము 90-95% సక్సెస్ రేట్తో చేస్తున్నాము. ఆ 5% కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన సాల్వ్ చేసి 100% ఎవరికైనా 19 సంవత్సరాలు దాటిందే నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా నమిలి తినడానికి ఫిక్స్డ్ పళ్ళు కట్టే అవకాశం ఇప్పుడుంది. మేము సక్సెస్ఫుల్గా కడుతున్నాము. అలా మీ ఇంట్లో కానీ, మీరు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ సఫర్ అవుతుంటే కనుక ఇలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది అని అట్లీస్ట్ అవేర్నెస్ అనేది పాస్ చేయండి. అది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే పళ్ళు లేకుండా ఉండడం చాలా కష్టం. అది ఇనీషియల్గా బాగానే ఉంటుంది, ఒక 3 నెలలు 4 నెలలు 6 నెలలు, కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ మన టీత్ లేకపోయిన ఎఫెక్ట్ మొత్తం ఎంటైర్ బాడీ మీద కనిపించి మొత్తం మనం తొందరగా కుంగిపోవడం, వంగిపోవడం లాంటివి జరుగుతాయి. రైట్, ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, సాయి కుమార్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మా జుట్టు ఊడిపోతుంది మేడం. ఓకే, ఎంత వయసు మీ సాయి కుమార్? 24 సంవత్సరాలు అండి. ఓకే, మీ ఫ్యామిలీలో మీ ఫాదర్ కి, మేనమామలకి, తాతయ్యకి ఎవరికైనా బట్టతల ఉందా? లేదు మేడం. ఎవరికి లేదు? ఓకే, ఫైన్. ఇప్పుడు మీరు ఏం చుండ్రు ఉందా మీకు? లేదు మేడం. చుండ్రు కూడా లేదు, ఫైన్. ఇప్పుడు చిన్నపిల్లలలో చాలా మంది ఇలా 20s లోని, కొంతమంది టీనేజ్లో కూడా హెయిర్ ఫాల్ అయిపోతుంది అనే కంప్లైంట్తో చాలా వరకు చూస్తున్నాము, వస్తున్నారు కూడా పేషెంట్లు. ఇలా రావడానికి కారణం న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పొచ్చు. సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల మాత్రమే హెయిర్ ఫాల్ అనేది అయిపోతుంది. రెండోది స్ట్రెస్ లెవెల్స్, సరిగా నిద్రపోకపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. మూడోది డాండ్రఫ్, చుండ్రు ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సో ఫస్ట్ ఇనీషియల్గా మన డైట్లో చూసుకోవాల్సింది ఏంటి, 5 ఇంపార్టెంట్ ఫుడ్స్ చెప్తాను, అవి ఉండేటట్టు మీరు చూసుకోండి. 1, ప్రోటీన్ ఎక్కువగా తినడం, అంటే గుడ్లు కానీ, మాంసకృతులు కానీ, స్ప్రౌట్స్ కానీ, పనీర్ కానీ, సోయా కానీ ఇలాంటివి తీసుకుంటే మీకు హెయిర్ అనేది బలంగా ఉంటుంది, స్కిన్ కూడా చాలా అట్రాక్టివ్గా బలంగా ఉంటుంది, తొందరగా వ్రింకిల్స్ రాకుండా. రెండోది ఆకుకూరలు అనేవి ఎక్కువ తీసుకోవాలి, ఎస్పెషల్లీ స్పినాచ్. అందులో పాలకూర అధికంగా ఉండేవి చూసుకుంటే ఐరన్ డిఫిషియన్సీ లాంటివి ఉండవు, బీటర్ డిఫిషియన్సీ లాంటివి ఉండవు. మూడోది బయోటిన్. బయోటిన్ కూడా మీకు అధికంగా గుడ్లలోని, గుడ్లు లోపల ఉండే పచ్చసొనలో దొరుకుతుంది. సో గుడ్లు తింటూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ప్రోటీన్తో పాటు బయోటిన్ డిఫిషియన్సీ కూడా తగ్గుతుంది. మూడోది జింక్. ఈ జింక్ కూడా ఫ్యాక్సీడ్స్లోని, అగైన్ ఎగ్స్లోని మీకు దొరుకుతూ ఉంటుంది. అలాగే ఆకుకూరల్లో కూడా జింక్ అనేది ఎక్కువగా మీకు దొరుకుతూ ఉంటుంది. నాలుగోది మీకు తీసుకోవాల్సింది ఏంటంటే ఐరన్. ఐరన్ అనేది అగైన్ ఆకుకూరల్లో అనేది సరిపోతుంది మీకు. సో ఈ ఫుడ్స్ ఉండేటట్టు చూసుకుంటే చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతూనే ఉంటుంది. వీటిలన్నిటితో పాటు నట్స్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకోండి, అంటే బాదాము, వాల్నట్స్, ఖర్జూరము ఇలాంటివి తీసుకుంటూ ఉంటే ఐరన్తో పాటు మీకు హెల్దీ ఫ్యాట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మీకు డైట్లో ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గి హెయిర్ రీగ్రోత్ వస్తుంది. ఇన్స్పైట్ ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీరు హెయిర్ ఫాల్ అయిపోతుంది అనుకుంటే మీరు రూల్ అవుట్ చేసుకోవాలి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా, నేను నిద్ర సరిగా పోతలేనా, నేను తీసుకునే డైట్లో సరైన న్యూట్రిషన్ నాకు రావట్లేదా అని అలాంటప్పుడు కనుక డాక్టర్ని కలిస్తే డెఫినెట్గా మీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేస్తారు. అందరూ ఎడ్యుకేట్ చేసుకోవాల్సింది ఏంటంటే చాలా వరకు ఒక షాంపూ మారిస్తే హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది, మళ్ళీ హెయిర్ రీగ్రోత్ వస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. అది ఇనీషియల్ స్టేజెస్లో అంటే పర్లేదండి, కానీ అది 3 నెలలు 6 నెలల నుంచి క్రానిక్గా హెయిర్ ఫాల్ అనేది అంతా బాధపడుతుంటే కనుక ఒక షాంపూ మార్చడంతోనో, ఒక ట్యాబ్లెట్ వేసుకోవడంతోనో మీకు హెయిర్ ఫాల్ ఆగి రీగ్రో కాదు. దాంతోపాటు క్లినికల్లీ ఒక మైనర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, పిఆర్పి ట్రీట్మెంట్ అని, డర్మా రోలర్ అని, స్టెమ్ సెల్ థెరపీ అని, హైడ్రేషన్ అని, ప్రోటీన్ ఇండక్షన్ అని, ఇలా చిన్న ప్రాబ్లం దేనివల్ల మీకు హెయిర్ ఫాల్ అయిపోతుందో దాన్ని ఒకసారి ఐడెంటిఫై చేసి దాన్ని దానికి యాడ్ చేసామనుకోండి, 100% చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి. 100% హెయిర్ ఫాల్ ఆగిపోవడంతో పాటు హెయిర్ రీగ్రో అవుతుంది. ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక ఇప్పుడు కాస్మెటాలజీ ఫ్రీ కన్సల్టేషన్ ఉంది, స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ డాక్టర్లు ఫ్రీగానే చూస్తున్నారు, మీకేం కన్సల్టేషన్ ఫీజ్ పే చేయాలని అవసరం లేదు. సో స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా మీకు, 0404142000. ఆ పార్థ స్కిన్ అండ్ హెయిర్ 125 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మీరు ఎవరైనా కూడా హెయిర్ ఫాల్తో బాధపడుతుంటే చాలా చిన్న సమస్య, మనం సరిగా ఐడెంటిఫై చేసి సరిగా ట్రీట్మెంట్ చేసుకుంటే బ్యూటిఫుల్గా హెయిర్ మళ్ళీ రీగ్రో అవుతుంది. దానికి ఫోన్ చేసి కనెక్ట్ అయ్యి దగ్గరగా ఉండే బ్రాంచ్కి రండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, మాధవి గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి.
నమస్తే డాక్టర్. నమస్తే మాధవి, చెప్పండి. డాక్టర్ నా ఏజ్ వచ్చేసి 32. నాకు 18 ఇయర్స్ లో ఉన్నప్పుడు చిగుర్ల నుంచి బాగా బ్లీడింగ్ అవుతుండేది. అప్పుడు ట్రీట్మెంట్ చేయించుకున్నాను. ఓకే. అప్పుడు లేజర్ ట్రీట్మెంట్ చేశారు. 2 ఇయర్స్ వరకు బానే ఉంది మేడం. తర్వాత మళ్ళీ కింది పలు వరుస అనేది అటు ఇటు జరిగి తర్వాత మళ్ళీ చిగుర్లు వాపు వచ్చి బాగా బ్లీడింగ్ అవుతుంది ఇప్పటి వరకు కూడా. అంటే కొన్ని రోజులు తగ్గుద్ది. నేను కొంచెం సాల్ట్ కేర్ 2 టైమ్స్ బ్రష్ చేసుకుంటాను కానీ చిగుర్లు మాత్రం వాపులు అలాగే ఉన్నాయి, బ్లీడింగ్ అవుతుంది. కొంచెం పళ్ళు కూడా పై పళ్ళు ఎత్తుగా ఉంటాయి. సో నాకు ఈ స్మైల్ డిజైనింగ్ చేయించుకోవచ్చా? రైట్, గుడ్ మాధవి. ఫస్ట్ పాయింట్, మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా, షుగర్ ఏమైనా ఉందా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. రెండోది పెరిడాంటైటిస్. ఇప్పుడు మీరు చెప్పే ఈ కంప్లైంట్ చిగుళ్ళ జబ్బు, దాని పేరు పెరిడాంటైటిస్ అంటారు. అట్లాంటిది మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా, అంటే పేరెంట్స్లో కానీ మేనత్తల్లో కానీ ఉంటే కూడా జెనెటికలీ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది లేజర్ ట్రీట్మెంట్ కాకుండా ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ చేసుకుంటే రిజల్ట్ చాలా బాగుంటుంది. కొన్ని ఇయర్స్ వరకు మీకు ఈ ప్రాబ్లం ఉండదు. అట్ ద సేమ్ టైం 32 ఇయర్స్, యూఆర్ టూ యంగ్. ఇప్పుడే మీరు ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా ఫ్లాప్ సర్జరీ చేయించుకోకపోతే పళ్ళు లూజ్ అయిపోయి పడిపోయే అవకాశం ఉంటుంది. మూడోది ఫ్లాప్ సర్జరీ చేయించుకున్న తర్వాత, అంటే రూట్ కాజ్ జబ్బుని నయం చేసుకున్న తర్వాత కాస్మెటిక్ ట్రీట్మెంట్స్కి వెళ్ళచ్చు. ఐ మీన్ టు సే స్మైల్ డిజైనింగ్ చేయించుకోవచ్చు. ఎస్, బ్యూటిఫుల్గా చేయొచ్చమ్మా. దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అట్ ద సేమ్ టైం దిస్ ఇస్ పర్మనెంట్ ట్రీట్మెంట్. సో రెండు అడ్రస్ చేయొచ్చు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో నాకు తెలియదు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000. ఒకసారి మీరు శ్రమ అనుకోకుండా రాగలిగితే మేము మరింత డీటెయిల్గా మీ ప్రాబ్లం ఏంటి అనేది మీకు ఐడెంటిఫై చేసి చెప్తాము. ఈ లోపల మీరు షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా అనేది మీరు రూల్ అవుట్ చేసుకోండి. ఆ రిపోర్ట్స్ కూడా తీసుకుని వస్తే ఫాస్ట్గా ట్రీట్మెంట్ అనేది అడ్రస్ చేయొచ్చు. కోవిడ్ టైంలో రావడానికి భయపడతారు, బట్ పార్థ 125 క్లినిక్స్లో కూడా 100% కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తున్నాము. శానిటైజేషన్ బ్యూటిఫుల్గా ఉంది. 100% కోవిడ్ ఫ్రీ క్లినిక్స్ రన్ చేస్తున్నాము. పర్సనల్లీ మేమే మార్నింగ్ 10 నుంచి నైట్ 9 వరకు ఉండి వర్క్ చేస్తున్నాము. సో మేముండే ప్లేస్ని అబ్సల్యూట్గా కోవిడ్ ఫ్రీ పెడతాము. మీరు కూడా సేఫ్గా రావచ్చు, వెళ్ళచ్చు. ఎస్ డాక్టర్, చెప్పండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటారా? ఎస్, అబ్సల్యూట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంటు. మళ్ళీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి చేస్తారు? బట్టతలు ఉండే వాళ్ళకి చేస్తారు. బట్టతలు అనేది ఎలా చూస్తారు మీరు? జనరల్గా మనం చూసుకుంటే ఐల్ షో యూ ఫ్యూ ఇమేజెస్. లైక్ ఇప్పుడు చూడండి, బట్టతలు అంటే అందరికీ ఇలా వస్తుంటుందండి. ఇలా సైడ్ నుంచి ఈ జుట్టు ఇలా పైకి వెళ్ళిపోతుంటుంది. దీన్ని బైటెంపోరల్ రెసెషన్ అంటారు. టెంపుల్స్లో పైకి వెళ్ళిపోతుంది. కొంతమందికి ఈ ముందుకి ఇది ఉంది చూడండి, హెయిర్ లైన్ కూడా పైకి వెళ్ళిపోయి మొత్తం ఇక్కడ వరకు జుట్టు వెళ్ళిపోతుంది. కొంతమందికి వెర్టెక్స్ భాగం, ఈ పైన తల భాగంలో కూడా జుట్టు పలచబడిపోవడం, అసలు లేకుండా స్కిన్ ఎక్స్పోజ్ అయిపోవడం లాంటివి జరుగుతాయి. ఇది వంశపారంపర్యంగా అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. సో వీళ్ళందరికీ ఏంటంటే ఇట్లా ఉండడం చాలా కష్టం, చాలా డిప్రెషన్లో ఉంటారు. అగైన్ పళ్ళు సరిగా లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో, ఈ జుట్టు సరిగా లేని వాళ్ళకు కూడా అదే ఇబ్బంది ఉంటుంది. నలుగురిలో కలవలేకపోవడం, ఏజ్ ఎక్కువగా ఉన్న ఏజ్ కన్నా 10-15 సంవత్సరాలు పెద్దగా కనిపించడం లాంటి సమస్యలు ఉంటాయి. సో ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. మన ఈయన జుట్టులో ఉండే ఈ వెనకాతలు ఉండే ఈ జుట్టునే తీసుకుని వాళ్ళ సొంత గ్రాఫ్ట్స్ ఫాలికల్స్ తీసుకుని ఇక్కడ పెడతారు. ఇది కేవలం 1 డే ట్రీట్మెంట్ అండి. దీనికి మీరు ఊరికే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటే అంటే పొద్దున్న మీరు జుట్టు లేకుండా వస్తే సాయంత్రానికి మీరు జుట్టుతో బయటకు వెళ్ళచ్చు. మీకు పూర్తిగా ఇలాంటి రిజల్ట్ రావడానికి 9 నుంచి 11 నెలల వ్యవధి పడుతుంది. కానీ మీరు ఓవర్ నైట్లో ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన మరుసటి రోజు ఇలా ఉండాలి అంటే మటుకు అది జరగదు. సో ప్రాపర్ వేలో మనం ట్రీట్ చేసుకుంటే ఎప్పుడు కూడా ప్రాపర్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో దీనివల్ల ఏం భయపడాల్సిన అవసరం లేదు. అలానే మీరు ఇంకొక ఇమేజ్ చూసుకుంటే, ఇప్పుడు చూడండి ఈ పేషెంట్కి ఇలా ఉంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నాక రిజల్ట్ చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా చేంజ్ ఉందండి. అంటే చాలా వరకు మిత్స్ వల్ల ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదని, మళ్ళీ హెయిర్ అంతా పడిపోతుందని, లైఫ్ టైం మందులు వాడాలని, ఇలా అబద్ధాలలో మిత్స్లో ఇలా లైఫ్ అంతా ఉండాల్సిన అవసరం లేదు. సో ఎవరైనా కూడా అలా ఇబ్బంది పడుతుంటే ఒకసారి మమ్మల్ని కనెక్ట్ అయ్యి మాట్లాడచ్చు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ స్కిన్ అండ్ హెయిర్ని కూడా. అలాగే ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ట్రీట్మెంట్ ఏది చేయించుకున్నప్పటికీ కూడా మీరు ఈఎంఐస్లో ఇన్స్టాల్మెంట్స్లో పేరు కట్టుకునే అవకాశం 100% ఉంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్.